లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో కాలం వెల్లదీస్తున్నారు. మొత్తానికి మొదటి రోజు జైలు జీవితాన్ని కూడా కంప్లీట్ చేసేశారు. సకల సౌకర్యాలతో ఉండేందుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిన్న రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి డైరెక్ట్ గా తీహార్ జైలుకు తరలించారు అధికారులు. 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. తెలంగాణలో తీహార్ జైలుకు వెళ్లిన తొలి మహిళా నేతగా రికార్డ్ బ్రేక్ చేశారు కవిత. మాజీ పార్లమెంటరియన్, ప్రస్తుత ఎమ్మెల్సీ కావడంతో జైల్లో ప్రత్యేక వసతులు కల్పించారు అధికారులు. ఇక ప్రత్యేక బేరక్ ఏర్పాటు కూడా చేశారు. కవితకు ప్రత్యేక వసతులను కల్పించాలని జైల్ సూపరింటెండెంట్కు రౌజ్ అవెన్యూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు సంబంధించిన అన్ని హెల్త్ రికార్డ్స్ కూడా న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది. అంతేకాకుండా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై 1 ఏప్రిల్ నాటికి సమాధానం ఇవ్వాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఆమె ఆరోగ్యం దృష్ట్యా ఇంటి భోజనాన్ని అనుమతించారు. ఇక పడుకోవడానికి పరుపులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. చెప్పులు, బట్టలు, బెడ్షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్ తెచ్చుకునేందుకు వీలు కల్పించారు. కొన్ని పేపర్స్, పెన్స్ ఏర్పాటుకు కూడా అవకాశం ఇచ్చారు. బంగారం సైతం ధరించేందుకు అనుమతించారు. ఆరోగ్యం విషయంలో మందులకు అనుమతించాలని జైల్ సూపరింటెండెంట్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ లికర్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సమీర్ మహేంద్రు ఈ తీహార్ జైల్లోనే ఉన్నారు. అంతకుముందు కోర్టులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తన కొడుకుకి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు ఆమె. అయితే 16 ఏప్రిల్ వరకు కవిత కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని, అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను తిరస్కరించింది కోర్టు. కవిత బెయిల్ పిటిషన్పై రిప్లై ఇచ్చేందుకు టైం కావాలని కోరింది ఈడీ. 2 వర్గాల వాదనలు విన్న కోర్టు కవితకు రిమాండ్ విధించింది. కవిత బెయిల్ పిటిషన్పై 1 ఏప్రిల్ రెగ్యులర్ వాదనలు జరగబోతున్నాయి. విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు కవితకి ఇవాళ తీహార్ జైల్లో అయితే 2వ రోజు, ఇక అన్ని వసతులు కూడా కల్పించాలని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆరోపణల నేపథ్యంలో నిన్నటి వరకు కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రౌజని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈడీ అధికారులు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరిన నేపథ్యంలో రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ 14 రోజుల రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అంటే నిన్నటి నుంచి 9 ఏప్రిల్ వరకు 14 రోజుల పాటు తీహార్ జైల్లో పోలీసుల కస్టడీలో ఉండబోతున్నారు కవిత. అయితే మొదటి రోజు కంప్లీట్ అయింది. నిన్న మధ్యాహ్నం తీర్పు వెలువరించిన తర్వాత 5 గంటల తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి తీహార్ జైలుకు తరలించారు. రాత్రి తీహార్ జైల్లో ఉన్నారు. ఇక 9 ఏప్రిల్ తీహార్ జైల్లోనే కవిత ఉండబోతున్నారు. ఇక కవిత మాజీ పార్లమెంటరీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కావడంతో ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి విఐపీ ట్రీట్మెంట్, అంటే ప్రత్యేక వసతులు కల్పించాలనేది ప్రధానంగా రౌజనీ కోర్టు న్యాయమూర్తి తీహార్ జైలు అధికారులకు, జైలు శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో మందులకు సంబంధించిన అన్ని వసతులు కల్పించాలి. మరోవైపు ఇప్పటివరకు ఏదైతే ఈడీ కస్టడీలో కవితకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చారు, వైద్య పరీక్షలు నిర్వహించారు 6 ML వైద్యులు, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. దానిలో కవితకు బీపీ కొంచెం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చినప్పటికీ కూడా తాత్కాలిక ఉపశమనం లభించింది తప్ప కంప్లీట్గా తగ్గలేదు. దానికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ అన్ని నాకు ఇవ్వాలంటూ కూడా కవిత పిటిషన్ దాఖలు చేస్తుంది. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రిమాండ్లో ఉన్న నేపథ్యంలో వైద్య శాఖకు సంబంధించిన వైద్య బృందానికి కానీ ఇటు ఈడీ అధికారులు కూడా ఏదైతే మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కవితకు సబ్మిట్ చేయాలనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మహిళ కావడంతో ప్రత్యేక వసతులు కల్పించాలి తీహార్ జైలు అనేది ఇది తీహార్ జైలు సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒకవైపు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇంటి నుంచే భోజనానికి సంబంధించి ఇంటి భోజనానికి అనుమతించాలి. మరోవైపు మహిళలకు సంబంధించిన బంగారు ఆభరణాలు ధరించుకోవడానికి అవకాశం అనుమతి ఇవ్వాలి. మరోవైపు ఇటు ఒక పెన్ను, అలాగే పేపర్లు కూడా వసతి కల్పించాలి. పరుపులు కానీ, బెడ్షీట్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, ఇతర వస్త్రాలు కానీ అన్నిటికి కూడా ప్రత్యేక అనుమతులు ఇవ్వాలనేది ప్రధానంగా తీహార్ జైలు అధికారులకు రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే తీహార్ జైల్లో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా,
రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నారు. ఇక వ్యాపారవేత్త ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేందర్ కూడా తీహార్ జైల్లో ఉన్నారు. ప్రజెంట్ కవిత కూడా అక్కడ ఉండడంతో ఈ తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల సంఖ్య 4కు చేరింది. రీసెంట్గా అభిషేక్ బోయినపల్లి బెయిల్ మీద విన్నప్పటికీ కూడా మరొక 4-5 వారాల్లో అభిషేక్ బోయినపల్లి కూడా మళ్ళీ తిరిగి తీహార్ జైలుకు రాబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత కీలకంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో 15వ తేదీన కవితను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. తర్వాత రౌజేని కోర్టులో 16వ తేదీన హాజరుపరిచిన తర్వాత ముందు 7 రోజుల కస్టడీ, తర్వాత 3 రోజుల కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో 10 రోజుల కస్టడీ నిన్నటితో ముగిసింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల తర్వాత రౌజర్ని కోర్టుకు కవితను తీసుకొచ్చారు. కవితను తీసుకొచ్చిన తర్వాత మరో 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ, అంటే జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో ఇటు కవిత తరఫున కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. అంటే ఈ రోజే బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగించడానికి ఇటు న్యాయమూర్తి కానీ ఇటు ఈడీ అధికారులు కూడా విముఖత వ్యక్తం చేశారు. దీనికి కొంత సమయం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్పై వాదనలు 1వ తేదీన వాదనలు కొనసాగించేందుకు రౌజేని కోర్టు న్యాయమూర్తి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 9 వరకు తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు కవిత. 1న ఈ వాదనలు కొనసాగబోతున్నాయి, బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగబోతున్నాయి. అంటే తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో 16 వరకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి పరీక్షలకు ప్రిపరేషన్ సంబంధించి తనే దగ్గరుండి చూసుకోవాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ బెయిల్ పిటిషన్పై వాదనలు అనేవి 1న జరగబోతున్నాయి. ఈలోపు కవిత తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఒకవేళ ఈలోపు ఏమైనా విచారణ చేయాల్సి వస్తే తీహార్ జైల్లోనే కవితను విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఇటు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన ఈడీ కస్టడీ కూడా రేపటితో ముగియనుండడంతో రౌజేని కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఈ 6 రోజుల వ్యవధిలో అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఎంతమైన సమాచారం సేకరించారనేది రౌజేని కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజకు సమర్పించబోతున్నారు. సమర్పించిన తర్వాత మరికొన్ని రోజులు ఈడీ కస్టడీ పొడిగించమని కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. Right, thank you, Shiva.